హాయ్ ఫ్రెండ్స్, సాయి ఆర్ట్స్ నుంచి మాట్లాడుతున్నాను. 28 సెంటీమీటర్స్ సర్కిల్ తీసుకుందాం ఫస్ట్. అయితే తర్వాత ఇంకో సర్కిల్ తీసుకుని 2 సెంటీమీటర్స్ సర్కిల్, తర్వాత 18 సెంటీమీటర్స్ సర్కిల్ తీసుకుందాం ఫ్రెండ్స్, తర్వాత 10 సెంటీమీటర్స్, తర్వాత దాన్ని సర్కిల్లో కట్ చేసి కట్ చేసుకున్న తర్వాత మన పెన్సిల్తో గీసుకున్నవన్నీ కట్ చేసి రౌండ్గా కట్ చేసి ఇవన్నిటికీ కలిపి మనం ఒక ఎక్స్ షేప్లో ఒకటి తయారు చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు తయారు చేద్దాం. దాన్ని సి షేప్లో కొద్దిగా సైడ్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తాన్ని చూసుకున్నట్టయితే హైట్ వచ్చేసి 33 సెంటీమీటర్స్, లెంత్ వచ్చేసి 13 సెంటీమీటర్స్ ఉంటుంది. ఈ 1 సెంటీమీటర్ హైట్ ఉన్నాయి తీసుకుని దానికి అవి మొత్తం సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం సర్కిల్లో ఉన్నాయి అన్నీ తీసుకుని లైన్లు కరెక్ట్గా గీసుకోవాలా. మన 3 ఉంటాయి మొత్తం, అవి మొత్తం తీసుకుని అంటించుకోవాలి. ఫస్ట్ 1 సెంటీమీటర్వి తీసుకోవాలి. అట్లా అంటించిన తర్వాత ఇవన్నీ సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటించాలి ఫస్ట్. దానికి మొత్తం పేపర్ టేప్ వేద్దాం ఫ్రెండ్స్. ముందు మొత్తం 3 పేపర్ టేప్ వేసేసి మొత్తం ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. పేపర్ టేప్ వేసిన తర్వాత ఇప్పుడు బ్లూ కలర్ పెయింట్ వేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం 3 హోల్స్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. మనకి ముందు డేటు డే మంత్ కనిపించుకోవడానికి 2 సెంటీమీటర్స్ తీసుకుందాం. మనం వేసుకునే నెంబర్స్ బట్టి ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నెంబర్స్ వేద్దాం. 1 నుంచి 31 దాకా పెద్ద సర్కిల్లో వేయాలి. తర్వాత జాన్, ఫిబ్రవరి ఇవన్నీ రాసుకుంటూ రావాలి ఫ్రెండ్స్. 12 మంత్స్ ఉంటుంది ఫ్రెండ్స్ సర్కిల్. ఇప్పుడు దీన్ని ఇంకొకటి, దీనికి ఇంకోటి తీసుకోవాలి ఫ్రెండ్స్. సేమ్ ఎక్స్ టైప్లో దీనిపైన అంటించేసేలా మీకు ఫ్రెండ్స్. అంటించేసిన తర్వాత ఇట్లా ఉంటుంది మనకి. మనం అట్లా చేతితోనే అడ్జస్ట్ చేసుకోవాలి దాన్ని. గ్రీన్ కలర్ వైట్ కలర్ పెయింట్ మిక్స్ చేసి దీనికి పెయింట్ వేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు పెయింట్ వేసిన తర్వాత మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. Please subscribe, bell, like, share, comment.